శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ శ్రీమతి సుదర్శనం గారికి శ్రీ గజపతి రాజా మేనేజర్ గారికి మీ అందరికీ నమస్కారం మనందరికి కూడా మీ అందరూ సుదర్శన గారి అమ్మ వారి నేతృత్వంలో సత్సంగం చేసుకుంటూ మంచి మాటలు వింటూ మహాపురుషుల దర్శనం చేసుకుంటూ అందరిలో కోరికేమి అంటే భగవంతుని చూడాలని లోపల భగవంతుని దర్శించాలని అందరి కోరుకుంది మన సనాతన సాంప్రదాయంలో ముఖ్యంగా శ్రీ ఆది శంకరాచార్యులు వారు అద్వైతాన్ని మనకు అందించారు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు అంటే సదాశివుడు గురువుగా ఉన్నారు శివయేవ గురువు అంటారు శివుడే గురువు ఆ గురువే సంప్రదాయంలో అనాదిగా వస్తున్నారు ఇప్పటి వరకు అందులో మన శృంగేరి మహాస్వాములు మీ అందరికీ ఆ స్వాములు వారి పరిచయం ఉంది వారి దర్శనం ఉంది స్పర్శనం ఉంది వారితో మొదలు గురువు అంటే కేవలం పీఠాధిపతే కాదు మనందరికీ ఒకటి ఉంది తత్వం పరమాత్మ ఒకటి ఉంది అని చెప్పే వాళ్ళందరూ గురువే వాళ్ళందరూ శివుడే వినేవాడు కూడా శివుడే మీరందరూ శివుడే మీ అందరికీ మార్గదర్శకత్వం ఓ తల్లిలాగా ఓ స్నేహితురాల్లాగా ఓ బంధువులాగా ఒక ఆత్మీయంలాగా అమ్మ సుదర్శనం అమ్మ మీ గురువే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మద్చార్య పర్యంతం పొందే గురు పరంపర అమ్మ కూడా గురువే అట్లా అనుకుంటేనే మనకి అద్వైతం అర్థమవుతుంది గురువు అంటే కేవలం ఒక వ్యక్తికి మనం పరిమితం చేసేటట్టయితే తత్వం మనకు అర్థం కాదు మనకి తత్వం అర్థం కావాలి అంటే అందరిలో గురువుని చూడాలి అందరిలో దైవాన్ని చూడాలి అందరిలో దైవాన్ని ఎప్పుడు చూస్తామంటే మనలో చూస్తేనే మనలో ఎప్పుడు చూస్తామంటే మనసు పవిత్రంగా ఉంటే చూడగలుగుతాం అందులో మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్ష అన్నారు మన సంప్రదాయంలో అద్వైతము అంటారు అద్వైతము అంటే అర్థం ఏమిటి అంటే రెండు లేవ్వని కాదు రెంటిలో ఒకటే ఉంది అని ఇప్పుడు మనందరం ఉన్నాం మనందరికీ ఇవో ప్రపంచం భార్య భర్త పిల్లలు స్నేహితులు జీవనం ఇది ఒకటి ఇది కాక ఇదంతా నడుపుతున్న పరమాత్మ స్వరూపం రెండు అదొకటి ఇది ఒకటి మరి మనకేమనుకుంటామంటే ఈ ప్రపంచం వేరు పరమాత్మ నడుపుతున్నాడు అనుకుంటాం అది ద్వైతం పరమాత్మే ప్రపంచంగా ఉన్నాడు అనుకుంటే అద్వైతం అప్పుడు మన పూజ ఎంత ఫలాన్ని ఇస్తుందో మన జీవనం కూడా మన ప్రతి కదలిక కూడా అంతే తపస్సు అవుతుంది అది భర్తతో భార్యతో పిల్లలతో స్నేహితులతో ఉదాహరణకి మన సనాతన సాంప్రదాయంలో వీరు ఎప్పుడో ఈ రాజపాళ్యం వచ్చారు ఈ కుటుంబం సరే వాళ్ళకి ప్రారంధంలో దేహ ప్రారంధంలో బోల్డ్ అంత సంపద ఉంది చాలా ధనవంతులు వాళ్ళు అది మంచిది చాలామంది ధనవంతులు ఉన్నారు లోకల్లో కానీ ఆ సంపద పరమాత్మను గుర్తు చేయటానికైతే ఆ సంపదకి ఓ సార్థకత ఉంది ఒకవేళ ఆ సంపద పరమాత్మను గుర్తు చేయటానికి సమాజానికి లేకపోతే ఆ సంపదకి ఉంటుంది అంతే ఆ సంపద ఏవో వాళ్ళకుంటాయి ధనం బాగా ఉంటుంది బాగా ఐశ్వర్యం ఉంటుంది అవే ఉంటాయి కానీ ఆ కుటుంబం మరి ఇంత ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఈ పొద్దునే చెప్పారు ఎక్కడో ట్రైబల్స్కి నూట పది దేవాలయాలు కట్టించారు నూట పది దేవాలయం అంటే ఏంటి ఇళ్ళే ఇల్లే దేవాలయం మన గృహమే మనకి దేవాలయం దేవాలయం అంటే అమ్మవారు ఉండేది శివుడు ఉండేది కృష్ణుడు ఉండేదే కాదు మనం ఉండేదే దేవాలయం మన మనసు దేవాలయం హృదయం దేవాలయం కాబట్టి నూట పది మందికి చేస్తున్నారు ఇంతమందికి మరి సత్సంగం చేస్తున్నారు కాబట్టి ఆ ధనానికి ఓ సార్థకత అమ్మ పేరు సుదర్శనం అమ్మ సు దర్శనం అంటే సు అంటే మంచి మంచిని దర్శించే వాళ్ళే ఆ మంచిని చూపెట్టేది సుదర్శన చక్రం అమ్మ ఎప్పుడు రోజంతా కూడా నేను చెప్పేది అద్వైతమే వారి గురించి చెబుతున్నా అనుకునేరు మీరు అమ్మ గురించి చెబుతున్నా అనుకోకండి జీవనం ఎట్లా ఉండాలి అది తపస్సు ఎట్లయితుందని చెబుతున్నాను అద్వైతం అనే మాటకు అర్థం రెండు లేవు అని ఇప్పుడు శృంగేరి పీఠం స్వాములు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు త్రికాల పూజ చేస్తారు అమ్మవారికి చేస్తారు యజ్ఞాలు హోమాలు వాళ్ళ నిష్ఠలు అవన్నీ ఉంటాయి అది సన్యాసాశ్రమం ఓపీఠం మరి సంసారిగా గృహస్థ ఆశ్రమంలో ఉండి తపస్సు ఎట్లా చేసుకోవాలి దానికి ఆదర్శం అమ్మ ఎప్పుడు చదువుకుంటున్నారు ఇందాక వెళితే వారు సంస్కృతంలో నుంచి తమిళంలోకి తర్జుమ ట్రాన్స్లేట్ చేసిన బుక్స్ ఇచ్చారు చూడండి యజ్ఞం అది యజ్ఞం అది ఇది గృహస్థాశ్రమంలో ఉండే తపస్సు కాబట్టి మనకు ఆదర్శం వారు అద్వైతం అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఈ విధంగా జీవనం చేసేటట్టయితే మనకు ఒకటే ఉంది ఇందాక చెప్పాను నేను మన ఏవో మనుష్యానం కారణం బంధమోక్ష మనసే ద్వైతాన్ని సృష్టిస్తుంది ద్వైతం అనే మాటకు అర్థం ఏమిటి అంటే మనసు వచ్చిన తర్వాత మనకు మనసు ఉంది కదా మనందరికీ మన భగవద్గీతలో పరమాత్మ కృష్ణ పరమాత్మ చెబుతాడు మీ ఇంద్రియాల్లో మనసు నేను అన్నారు మనసు ఏదో కాదు పరమాత్మే మనసుంటేనే ఈ ప్రపంచం ఉంది మనసుంటేనే భగవంతుడు ఉన్నాడు అయితే ఈ మనసు ఏం చేస్తుంది అంటే నేను వేరు నా భర్త వేరు నా పిల్లలు వేరు దేవుడు వేరు 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 ఉంటుంది నాకు జ్ఞానం కావాలంటుంది నాకు అజ్ఞానం ఉంటుంది ద్వైతాన్ని సృష్టిస్తుంది రెండు మనసు వచ్చినప్పుడల్లా చూడండి మనసు వచ్చినప్పుడల్లా రెండు వస్తాయి మనసల్లా ఏం చేస్తుందంటే విడగొడుతుంది దాని పని అలా కలపదు మనసు శుద్ధిగా లేనప్పుడు విడగొడుతుంటుంది మనసుని శుద్ధి చేసుకునే కార్యక్రమాలే ప్రవచనాలు సత్సంగాలు పురాణ శ్రవణం పఠనం దీపారాధన పూజ ఇవన్నీ మనసుని శుద్ధి చేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది అంటే పరమాత్మని మనం కనుక్కోక్కర్లేదు పరమాత్మను మనం పిలవక్కర్లేదు పరమాత్మని మనం తలుచుకోవక్కర్లేదు పరమాత్మే మనల్ని తలుచుకుంటాడు పరమాత్మే మన ఇంటికి వస్తాడు పరమాత్మే మనలో కలిసిపోతారు ఇది అద్వైతం అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం మనం పూజ చేయాలి మనం ధ్యానం చేయాలి ఏవేవో చేయాలి ఇవన్నీ చేస్తే పరమాత్మకి నా మీద దయగలుగుతుంది నా మీద దయగలిగినప్పుడు ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను నేను మోక్షం వస్తుంది సాయుధ్యం వస్తుంది అనుకుంటున్నాం కొంత నిజం ఉంది అందులో సత్యం కాదది నిజం అది అది వ్యావహారిక సత్యం సత్యమేమి అంటే పరమాత్మే మన రోజు తలుచుకుంటున్నాడు భగవంతుడు మనల్ని ఎప్పుడు ఎవరో ఉన్నారు ఇప్పుడు సుదర్శనం అమ్మ ఉన్నారనుకోండి అమ్మని తలుచుకుంటుంటాడు మిమ్మల్ని మీ పేర్లు నాకు తెలియదు నా పేరు రమణ 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 అనుకుంటుంటాడు అనుకోవటం వల్ల ఏమైంది అంటే నేను నా పనులన్నీ చేయగలుగుతా మెలకు వస్తుంది పరమాత్మ ఏం చేస్తాడంటే మనందరికీ పొద్దునే లేస్తాం కదా మెలకు వస్తుంది కదా మీకు అంద అర్థమవుతుందే తెలుగు అర్థమవుతుందే మనకు మెలుకు వస్తుంది కదా నిద్ర కూడా వస్తుంది కదా మెలకు మనమే తెచ్చుకుంటున్నామో అదే వస్తుందా అదే వస్తుంది నిద్ర కూడా అదే వస్తుంది ఇప్పుడు మీరు నిద్రపోతున్నారనుకోండి మిమ్మల్ని లేపాలంటే ఏం చేయాలి మీ పేరు పెట్టి పిలవాలి ఇట్లా తాకి అమ్మ 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 అంటే అప్పుడు మెలకు వస్తుంది పిలవటం వల్ల మెలకు వస్తుంది మాట్లాడకపోవటం వల్ల నిద్ర వస్తుంది ఎవరు మాట్లాడలేదు అనుకోండి ఆలోచనలు లేవనుకోండి నిద్ర వస్తున్నప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి కదా మనకి అట్లానే తమాషా ఏం చేస్తాడంటే మనందరికీ పరమాత్మ ఏం చేస్తాడంటే పొద్దున్నే వాళ్ళ టైంని బట్టి ఒకళ్ళకి నాలుగింటికి ఒకళ్ళకి మూడింటికి ఒకళ్ళకి ఆరింటికి పిలుస్తాడు పేరు పెట్టి ఆయన తలుచుకుంటాడు మనల్ని అప్పుడు మెలకు వస్తుంది భగవంతుడు ఆయన మనల్ని స్మరించడం చేత మనకి మెలకు వస్తుంది కానీ మనకి మెలకు వచ్చాక మనం ఆయన తెలుసుకుంటున్నాం ముందు ఆయనే తెలుసుకుంటాడు మనల్ని అర్థం చేసుకోండి పరమాత్మ మనం ఏం చేస్తున్నామంటే మనం తలుచుకుంటున్నాం కాబట్టి ఆయన ఉన్నాడు కాదు ఆయన తలుచుకుంటున్నాడు కాబట్టి మనకు మెలకు వచ్చింది ఇక రాత్రి అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే అన్ని పనులు అయిపోయిన తర్వాత పిల్ల పాప భర్త ఇల్లు వాకిలి సంపాదన ఇవన్నీ అయిపోయిన తర్వాత రాత్రికి భగవంతుడు ఏం చేస్తాడంటే తల్లి ఏం చేస్తుంది పిల్లవాడు బయటికి వెళ్ళి ఆడుకొని అన్నీ చేసి వచ్చాక తల్లి ఏం చేస్తుందంటే దగ్గరికి తీసుకొని జోలపాడి నిద్రపుచ్చుతుంది అమ్మలాగా అట్లానే పరమాత్మ ఏం చేస్తాడంటే రాత్రిపూట ఆలోచనలన్నీ పక్కకు పెట్టేసి తనతో సమానంగా చేసుకుంటాం నిద్రలో మన అందరం కూడా భగవత్ స్వరూపులు లేచున్నప్పుడు మనం లేచున్నప్పుడు మనం నా పేరు రమణ నా పేరు బ్రహ్మరాంబ నా పేరు లక్ష్మి నా పేరు పలన గౌరీ అనుకుంటున్నాం మనం అసలు మన పేరు అది కాదు మన అడ్రస్ ఏమిటి అంటే పరమాత్మ అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మ నేను పరమాత్మను ఇది ఆది శంకరాచార్యులు వారి బోధ అంటే మనందరం భగవంతుడి పూజ ఇప్పుడు మనందరికీ ఉండే ఏదో సాధన చేసి ఎంతో చేస్తే మనకి ముక్తి వస్తుంది చాలా కష్టపడాలి బోర్డంత శ్రమ పడాలి ఎన్నో చేయాలి అనుకుంటాం మనం కానీ భగవంతుడు ఎంత తేలిక అంటే మన పిల్లాడైనా పిలిస్తే కానీ రాడు మన పిల్లలు పిలిస్తే కాని రారు పిలవకండుగా ఈ సృష్టిలో వచ్చేది ఒకడే ఒకడు ఉన్నాడండి అడిగి మళ్ళీ వచ్చేది ఎవరు అంటే ఒక పరమాత్మ ఒక పరమాత్మ మాత్రమే మనకి మెలుకు రూపంలో మన లేపి పని చేసుకో మన కోరికలు ఉన్నాయి మర్చిపోయాం మనం మనకి పెళ్లి చేసుకోవాలని కోరిక ఉంటుంది బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటుంది నగలు వేసుకోవాలని కోరుకుంటుంది ఇన్ని కోరికలు ఉన్నాయి కదా అందుకని ఏం చేస్తాడంటే ఆ స్వామి ఏం చేస్తాడంటే మెలుకు రూపంలో తీసుకొచ్చి బయటికి చేసుకో పనులు చేసుకొని కోరికలు తీర్చుకోమంటాడు ఈ కోరికలు తీరగానే ఏం చేస్తాడంటే తీరింది కదా మనమే కోరికలు తీరగానే నిద్రపోతాం ఆయన దగ్గరికి వెళ్ళిపోవద్దు తమాషా ఏం చేస్తున్నామంటే రోజు మనం అనుకుంటాం పుట్టినప్పుడు భగవంతుడి దగ్గర నుంచి వచ్చాము చచ్చిపోయాక భగవంతుడి దగ్గరికి వెళుతున్నాం అనుకుంటున్నాం చాలా తప్పండి అది చాలా తప్పు అది మనం రోజు మెలకువలో భగవంతుడి దగ్గర నుంచి వస్తున్నాం నిద్రలో భగవంతుడుగా మారుతున్నాం మనమే భగవత్ స్వరూపం ఇది ఆది వారి అద్వైత బోధ అయితే మనం పరమాత్మ సన్నిధికి లోపలికి వెళ్ళినప్పుడు మరి ఇక్కడ ఏమైంది చెప్పండి మనం మెలకు వచ్చాక మన మనసు ఏం చేస్తుంది చెప్పండి రెండు అడుగుతుంది ఒకటి పరమాత్మను అడుగుతుంది రెండు ప్రపంచంలో కోరికలు అడుగుతుంటాం అర్థమవుతుందా అండి మా అబ్బాయికు జోరు రావాలి మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి మా పిల్లలకి పిల్లలు కావాలి తప్పు లేదు కోరిక ఉంటే తప్పు లేదు కానీ మనకేమవుతుంది తీరకపోతే ఏమవుతుంది కోరిక తీరలేదనుకోండి బాధ కలుగుతుంది బాధ కలిగినప్పుడు ఏమవుతుందంటే జన్మొస్తుంది బాధ కలిగినప్పుడు జన్మ వస్తుంది మీకు అర్జెంటు పని ఉందనుకోండి మీ ఇంట్లో మీ అమ్మాయి పెళ్ళి ఉందనుకోండి లేకపోతే మీరు ఊరు వెళ్ళాలనుకోండి మెలకు తొందరగా వస్తుందా రాదా అట్లనే మన మనసులో కోరికగానే బాధగానే ఉంటే జన్మ తొందర తొందరగా వస్తుంటుంది ఎప్పుడైతే అబ్బా ఇప్పుడు మీరు అన్నం తిన్నారనుకోండి కడుపు నిండాక తింటారా ఇంకా కడుపు నిండాక తింటారా తృప్తి అబ్బా తృప్తి వస్తు అంటారు ఆ జీవుడు సంతోషపడ్డాడు అంటారు ఇప్పుడు మీరు స్నానం చేస్తుంటారు కదా స్నానం చేసేటప్పుడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత ఇంకా అనిపిస్తుంది ఇంకా చాలా అనిపిస్తుంది అట్లానే నిద్రపోతున్నారనుకోండి ఒక ఎనిమిది గంటలు నిద్రపోయిన తర్వాత ఏమవుతుంది చాలా అనిపిస్తుంది అట్లానే ఇప్పుడు నిద్ర చాలనిపించిందా చాలా లేదా రాత్రి నిద్రపోయారుగా మీరందరూ సరిపోయిందా సరిపోలేదా ఎవరు ఒకళ్ళిద్దరికి నిద్ర పట్టలేదు పర్లేదు చాలా అనిపించిందిగా ఇప్పుడు నిద్రపోయిన చూద్దాం రాదు చాలు అనిపించాక అట్లానే ఏదో ఒక రోజున మనకి ఇంకా చాలు అనిపిస్తుంది ఆ వచ్చిన తర్వాత ఇంకా ఇటు రావు మనం మళ్ళీ ఈ లోకల్లోకి రావు మనం ఇంతే అద్వైతం అంటే చాలు అనిపించాలి ఇప్పుడు అమ్మ గురించి చెబుతున్నారు స్వామీజీ ఎక్కడికి వెళ్ళరు ఎంటర్టైన్మెంట్ లేదు టీవీ చూడరు పారాయణం 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 బయట ఏ పని లేదు ఇంకా వాళ్ళకి జన్మ ఉండదు వాళ్ళకి మనకు కూడా ఉండదు అంటే ఆదర్శం చాలా గొప్పదండి ఆదర్శం తీసుకోవాలి ఒక్కటే భగవంతుడి నుంచి ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి మన పిల్లలు ఉన్నారనుకోండి ఆడుకోవాలి పిల్లలు ఉంటారా మనతో బయటికి వెళ్ళిపోతారు ఆడుకోవటానికి వెళ్ళిపోతారు ఆడి 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 ఆ బయట మళ్ళీ అమ్మ గుర్తు వస్తుంది అమ్మ గుర్తురాంగానే ఇంటికి వచ్చేస్తారు అయితే ఇది రోజు జరుగుతుంది మనకేమో జన్మ జన్మలుగా పరమాత్మ దగ్గరికి వెళుతున్నాం మళ్ళీ ఈ కోరికలు రాగానే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం మళ్ళా కోరిక తీరి మళ్ళీ అక్కడికి వెళ్తాం మళ్ళీ కోరిక ఉందంటే ఆయన తెలుస్తుంది కదా మళ్ళీ జన్మ తీసుకోమంటాడు అంటే కోరిక కోరిక ఉండటం తప్పు కాదు కోరిక వల్ల తీరితే సంతోషం వస్తుంది తీరకపోతే దుఃఖం వస్తుంది ఇప్పుడు మన కోరిక తీరింది అనుకోండి కోరిక తీరితే మళ్ళీ తీర్చుకోవాలనిపిస్తుంది తీరకపోతే ఎట్టయినా తీర్చుకోవాలనిపిస్తుంది మొత్తం మీద కోరిక ఎట్లాంటిది అంటే మీరు హోమం చేస్తున్నారనుకోండి మంటలో నెయ్యి వేస్తున్నా కొద్దీ పెరుగుతూనే ఉంటుంది కోరిక ఎట్లాంటిది అంటే జీవుడికి నెయ్యి లాంటిది నెయ్యిలాగా పెరుగుతూనే కోరిక తృప్తి రాదు మీరందరు ఉన్నారు మీరందరి ఇంట్లో మీకు ఆవుకాయ తింటారా ఇక్కడ ఈ ప్రాంతంలో తమిళనాడులో ఆవకాయ ఆవుగాయ నిమ్మకాయ తింటారా చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాం కదా తృప్తి వచ్చిందే మనకి ఆ రాదు కోరిక లక్షణం అది అయిపోతే తెప్పించుకుంటాం పచ్చడి కొనుక్కొని తింటాం ప్రియాపచ్చడి కొనుక్కొని తింటాం ఇంట్లో కుదరకపోతే కోరిక ఏం చేస్తుందంటే తీరితేనేమో మళ్ళీ అంటుంది తీరకపోతేనే ఎట్లయినా తీర్చుకోవాలంటారు అంతే జన్మ కోరికే జన్మ కోరికే నరకము కోరిక వల్లే నరకము కోరికే అజ్ఞానము జ్ఞానం అంటూ లేదండి అసలు కోరిక ఏం చేస్తుంది అంటే అజ్ఞానాన్ని కల్పిస్తుంది అందరూ మీరందరూ మనందరం కూడా భగవత్ స్వరూపులో మనందరం ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ సపోజు మీ అందరూ కృష్ణుడు వేషం వేసా అనుకోండి కృష్ణుడిలో కనపడతారు కదా మంచిగా మేకప్ చేసి క్రీటం పెట్టి ఫ్లూట్ ఇచ్చి అంతా చేసామనుకోండి కృష్ణుడిలో కనపడతారా కనపడరా రాముళ్ళ కృష్ణుడిలాగా కనపడతాం కదా మరి మీరు వేషంలో కృష్ణుడి వేషంలో ఉన్నప్పుడు మీరు మీరా కృష్ణుడా మీరు కృష్ణుడా మీరా మీకు తెలుసు నేను కృష్ణుడు కాదని మీకు తెలుసు చూసేవాడికి మీరు కృష్ణుడా కనపడతారు అట్లానే మనందరం భగవత్ స్వరూపులమే కానీ ఈ శరీరం వల్ల ఏమనుకుంటున్నామంటే ఈ శరీరం నేను అనుకుంటున్నాం మన శరీరం కాదు మన మనసు కాదు మనం పరమాత్మ యొక్క స్వరూప మరి మనం భగవంతుడు అయ్యుండి కూడా మన మనసులోనే ఎందుకు అనుకుంటున్నాం నేను స్త్రీని నేను పురుషుణ్ణి నేను పండితుణ్ణి నేను ధనవంతుణ్ణి నేను విద్యావంతుణ్ణి నేను జ్ఞాని అని ఎందుకు అనుకుంటున్నావు ఎందుకు అనుకుంటున్నాము తెలుసా అండి కోరిక వాళ్ళు కోరిక ఏంటంటే అజ్ఞానానికి మూలం కోరిక మాయ కోరికే కోరిక ఏం చేస్తుంది అంటే కోరిక లక్షణం ఏమిటి అంటే రెండు చేస్తుంది భగవంతుడి నుంచి నిన్ను నీ స్వరూపం నుంచి నిన్ను ఈ రెండు చేసే ప్రక్రియ కోరికలో ఉంది అద్వైతం అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఇప్పుడు మనందరం కూడా ఏం చేయాలంటే దీపారాధన చేసుకోవాలి అష్టోత్తరం చదువుకోవాలి పారాయణం చేసుకోవాలి సత్సంగం వినాలి ఇవన్నీ చేసుకోవాలి సంసారం చేసుకోవాలి పిల్లల్ని బాగా ముద్దుగా ప్రేమగా పెంచుకోవాలి మన బాధ్యతలన్నీ చేసుకోవాలి కానీ కోరిక లేకుండా మనసు ఏ కోరిక లేకుండా చేసుకున్నారనుకోండి రెండు పద్ధతుల్లో మనకి ముక్తి వస్తుంది ఒకటి ఏమిటంటే మళ్ళీ ఈ జన్మకి రాకుండగా ఈ దేహంలోకి రాకుండగా పరమాత్మలో కలిసిపోవటం ఇంకా బలంగా మనం కోరిక లేకుండా ఉండేటట్టయితే పరమాత్మ దర్శనం ఇప్పుడు అవుతుంది లేదా ఇప్పుడు చూడండి మన అందరం కూడా ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలనుకోండి ట్రైన్లో రాత్రి మీరు రిజర్వ్ చేసుకున్నారనుకోండి రెండు రకాల ప్రయాణాలు ఉన్నాయి ఒకటి అన్ని స్టేషన్స్ చూసుకుంటూ తిరుపతిలో దిగటం ఒక పద్ధతి వెళ్ళగానే ఆ నైన్ ఓ క్లాక్ బెర్త్ మీద హాయిగా దిండు వేసుకొని పడుకొని తిరుపతి రాగానే దిగటం ఒక పద్ధతి రెండు తిరుపతి చేరుస్తాయి కానీ ఒకటేమో ఓ ఈ స్టేషను ఓ ఈ స్టేషను నెల్లూరు అట్లా మనం కోరిక లేకుండా మన దేవతార్చన మన సంప్రదాయం చేసుకునేటట్టయితే చనిపోయాక మళ్ళీ ఇక్కడికి రాము పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాం పరమాత్మగా పరమాత్మగా అవుతాం పరమాత్మలో ఒకటి అయిపోతాం ఒకవేళ మనసు పవిత్రంగా ఉండి మన సంప్రదాయంలో మనం ఉం ఉండి కోరిక లేదనుకోండి ఇప్పుడే పరమాత్మ దర్శనం పరమాత్మ దర్శనానికి టైం పట్టదండి మనందరికి కూడా తిరుపతి వెళ్ళాలంటే టైం పడుతుంది శృంగేరి వెళ్ళాలంటే టైం పడుతుంది అరుణాచలం వెళ్ళాలంటే టైం పడుతుంది కానీ ఎందుకు అరుణాచలేశ్వరుడు అరుణాచలంలో ఉన్నాడు దూరం ఉంది దేశం ఉంది కాలం ఉంది దానికి సమయం పడుతుంది ఇప్పుడు మీరు అరుణాచలం దాకా వద్దు మీరు మీ ఇళ్ళకి వెళ్తారు కదా ఇప్పుడు టైం పడుతుందే పట్టదా ఐదు నిమిషాలు అరగంటో గంటో పడుతుంది కదా మీ దగ్గరికి మీరు వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది ఇప్పుడు మీరు మీరుగా ఉండాలంటే ఎంత టైం పడుతుంది అస్సలు టైం పట్టు ఆ టైమే లేదు అసలు దేశము లేదు కాలం లేదు దేశము కాలము ఎప్పుడు వస్తుంది అంటే నీకు విడిగా ఉన్నదానికి దేశకాలాలు వస్తాయి నువ్వైన దానికి పరమాత్మ నువ్వే అయ్యావు కాబట్టి సమయమే లేదు ఇంకొక విషయం చెబుతాను నేను అందరికి ఉండే అనుమానం మనందరికీ భగవంతుడిని అర్చించటం చేత కష్టాలు తీరుతాయా కర్మ మారుతుందా అంటే తీవ్రమైన భక్తిలో తీరవచ్చు కొంతమేర అర్థమవుతుందండి కృష్ణుడికైనా రామావతారం అయినా అయినా కృష్ణుడు చాలా కష్టాలు పడ్డారు ఆయన పరమాత్మే చాలా కష్టాలు పడ్డారు ఆయన ఉండగానే ఆయన రాజ్యం పోయింది ఆయన భార్యలు పోయారు ఆయన సంతానమంతా వంశమంతా పోయింది ఎవరికి కృష్ణ పరమాత్మకి ఇవి దేహ ప్రారంభానికి సంబంధించిన విషయాల్లో కష్టాలు సుఖము దుఃఖము రెండు ఉంటాయి ఎవరికైనా ఉంటాయి రాముడికైనా ఉంటుంది కృష్ణుడికైనా ఉంటుంది ఆది శంకరాచార్యుల వారికైనా ఉంటుంది ఎవరికైనా ఉంటుంది అయితే ఇప్పుడు మీరున్నారనుకోండి మీ అందరికి కూడా మీరు మీ పిల్లలు ఉన్నారు కదా ఇందులో నాకు తెలిసి ఇంతమంది ఉన్నారు ఇంతమంది పిల్లలు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్స్ లేరు ఉన్నారా కలెక్టర్లు ఉన్నారా మీ పిల్లలు ఎవరన్నా లేరు చేయగలరా చేయలే ఎందుకంటే ప్రారంభ కర్మలో ఉంటే అవుతారు ప్రారంధ కర్మలో లేకపోతే అట్లానే మీ అందరికి పెద్ద ఇల్లు కావాలనుకోండి అబు కానీ మీరు భగవంతుని చూడాలి భగవద్ దర్శనం చేసుకోవాలని ఉపనిషత్ అంటారు ఉపనిషత్ అంటే ఉప అంటే దగ్గరగా ఉండే వెలుగు పరమాత్మ మనకు ఎక్కడున్నాడు అంటే బయట లేడు ఇప్పుడు మీరందరూ మీ ఇంట్లో మీ సెల్ ఫోన్ మర్చిపోయి వచ్చారనుకోండి మీ సెల్ ఫోన్ ఉంటుంది అందరికీ మర్చిపోయి వచ్చారనుకోండి ఇక్కడ వెతికితే దొరుకుతుందా మీకు ఎక్కడ వెతకాలి మీ ఇంట్లో వెతకాలి మనం భగవంతుని ఎక్కడ వెతుకుతున్నాం బయట వెతుకుతున్నాం ఇక్కడ వెతకాలి బయట అయితే వెతకాలి ఇక్కడైతే అట్లా ఉండాలి ఉంటే కనపడతాడు పరమాత్మ వెతకూడదు వస్తువు కాదు అది వెతకడదు మీరే కాబ చెబుతాను చూడండి మీరున్నారా మీరు ఎవరినన్నా మేము తప్పిపోయాం ఎక్కడున్నామో చెప్పండి అంటారా మీరు మేము తప్పిపోయామండి మేము ఎక్కువ ఉంటామని చెప్పండి అంటారా లేదు మా భర్త తప్పిపోయాడు మా భార్య తప్పిపోయింది మా ఆవు తప్పిపోయింది మీరు కాంది ఏదైనా తప్పిపోతుంది కానీ చూడండి మీరు కాంది ఏదైనా తప్పిపోతుంది మీరైంది దాని నుంచి మీరు తప్పించుకోలేరు బాగా గుర్తుపెట్టుకోవాలి విషయం మీరే పరమాత్మ స్వరూపం ఇది అద్వైతం అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఈ వస్తువుని ఎందుకు పోగొట్టుకున్నాం పోగొట్టుకున్నామా పరమాత్మని మనం కాదు కోరిక వల్ల ఏమవుతుంది అంటే బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు పరమాత్మని మర్చిపోతాం నేను ఒక మాట అడుగుతాను చెప్పండి అందరూ జాగ్రత్తగా వినండి మీ అందరి కళ్ళజోళ్ళు ఉన్నాయా లేవ్వా ఉన్నాయి కదా గొలుసులు ఉన్నాయా గాజులు ఉన్నాయి కదా మరి నేను మాట్లాడేటప్పుడు మీకు తెలుస్తున్నాయా ఉన్నట్టు తెలీదు నేను అన్నాక మీకు గుర్తు వస్తుంది అవును గాజులు ఉన్నాయి గొలుసులు ఉన్నాయి మరి మెళ్ళలోనే ఉంటే ఎందుకు తెలియట్లేదు ఝాస వేరే చోట ఉన్నప్పుడు ఉన్న వస్తువు మనకి తెలియదు అట్లానే మనం పరమాత్మ అయి ఉన్నా కానీ కోరిక వల్ల ఏమవుతుంది అంటే కా మర్చిపోతుంది ఆ జాస ఉండట్లేదు మనం కోరిక తగ్గుతున్నా కొద్దీ పరమాత్మ జాస లోపలే ఆయనగా మారిపోతుంది భగవాన్ రమణ మహర్షులు వారని తిరువన్నామలయ్యలో ఉన్నారు ఆయన వారు ఏమన్నారంటే నిద్రపోయేటప్పుడు మీరందరూ పరమేశ్వరుడు సన్ని పరమేశ్వరుడుగా ఉంటున్నారు మీరందరూ భగవత్ స్వరూపులు మా గురువు గారు కూడా సద్గురు శివానంద గురుదేవులు వారని నా గురువు చాలా గొప్పవారు శివస్వరూపం వారికి రెండో ఏట రెండో ఏట నిద్రపోతున్నప్పుడు ఆయనకి రెండో ఏటే చూసే అందరిని అక్కడ పనివాళ్ళు పెద్ద జమీందారులు వాళ్ళు గురువుగారు వాళ్ళు అక్కడ పనివాళ్ళు పడుకొని ఉన్నారు జీవుడు ఉన్నాడా అని చూశాడు కనపడలేదు ఎవరు లేరు జీవుడు పరమేశ్వరుడే ఉన్నాడు అక్కడ సరే నేనెవరు అనుకున్నారు అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు ఆయన దేహం కనపడలేదు ఆయన మనసు కనపడి శుద్ధ తేజస్సు కనపడది రెండవ సంవత్సరంలో కాబట్టి మనందరికీ కూడా జాస ఎటు ఉంటే ఉన్నదాన్ని మర్చిపోతాం జాస దేని మీద ఉంటే అనుభవం ఉంటుంది జాస దేని మీద ఉండటం వల్ల అది మనకి ఇప్పుడు మెళ్లో గొలుసుంది కానీ మన జాస ఉపన్యాసం మీదనో కుర్చీ మీదనో ఉందనుకోండి చీర మీదనో ఉందనుకోండి ఈ గొలుసు మర్చిపోతాం అట్లానే భగవాన్ ఏమన్నారంటే మనందరం ఒక ఆవిడ గొలుసు పోయిందట మెలో గొలుసు పోయింది అందరూ వెతుకుతూనే ఉందట ఊరంతా వెతికింది అందరిని అడిగింది నా గొలుసు పోయింది నా గొలుసు పోయింది ఎవరో ఒక ఆవిడ చూసి మన సుదర్శనం అమ్మ చూశారు చూసి మెళ్ళలోనే ఉందిగా అన్నారు ఓ నిజమే కదా మెళ్ళోనే ఉందని పోయింది అనుకుంది మరి పోయింది దొరికిందా దొరికిందా దొరికిందంటే పోయిందని అర్థం మరి పోయిందా జాస లేదు అట్లానే మనందరం కూడా పరమాత్మ స్వరూపమే అయ్యి కోరిక వల్ల ఒకటే నేను చెబుతున్నాను నేను మీరందరూ ఏం చేయాలంటే భగవంతుని ఒక ప్రార్థన చేయండి మన గురువులు అమ్మ శారదా మాత అమ్మ నా కోరికలన్నీ తీర్చు కోరిక లేకుండా కూడా తీర్చని ప్రార్థన చేయండి ఒక్క ప్రార్థన రోజు ఏమైనా అడగాలి భగవంతుడిని ఇగో నా పిల్లలకి చదువు కావాలి నా భర్తకు ఆరోగ్యం కావాలి మా ఇంట్లో కాస్త తినటానికి దేనికి లోటు లేకుండా డబ్బు ఇవ్వు ఏదో ఇవ్వు కాస్త ఓ మంచి ఇవ్వు ఓ కారు ఇవ్వు అడగండి కానీ అమ్మ ఈ కోరికలు లేకుండా ఆ కోరిక తీరేట్టుగా ఆ కోరిక తీర్చమ్మా చివరిగా అడగండి ఏం తప్పు ఏంటి దానికేంటి కోరిక అడగటం తప్పు కాదు అట్లానే కోరిక పోవాలని ఆ భగవంతుడిని అడగాలి ఎవరిని అడుగుతాం మనం ఇవ్వగలిగిన వాడు పరమాత్మ గురువు గురువులు ఏం చేస్తారు అంటే ఆయన శృంగేరి చంద్రశేఖర సరస్వతి మహాస్వామి కదండి ఆయన ఎంత గొప్పవారంటే ఆయన చిన్నతనంలోనే విరాగి ఆ నూనెకైనా పంపించేవారు టెంట్లో ఏదో నూనె ఆ వెళ్ళిపోతుండేవారు ఎవరో చూసి తీసుకొచ్చేవారు పీఠాధిపత్యం వచ్చేది పీఠాధిపత్యం వచ్చాక పువ్వు తీసుకునేవారు అట్లా ఆగిపోయింది కొన్ని గంటల పాటు పూజలేదు ఏమీ లేదు పీఠ పూజలు జరగట్లేదు వారికి ఈ బాహ్యమైన పరమాత్మ ఈ పూజలు లేవు ఆయనకి అంతర్ముఖం అయిపోయారు మహానుభావుడు చాలా గొప్పవారు ఆయన వాటిని నేను అనేది ఏమిటంటే అండి మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను నేను అందరిని ఒకటే ప్రార్థన చేస్తున్నాను గురువులు అనేవాళ్ళు మహానుభావులు ఉంటారు ఎక్కడో క్షేత్రాల్లో ఉంటారు మీ మధ్య కూడా మీ భర్తగా మీ భార్యగా మీ పిల్లలుగా అట్లానే అమ్మగారిలాగా మన పక్కనే ఉంటారు వాళ్ళ జీవితాన డబ్బు ఉండటం లేకపోవటం కాదు జీవితంలో ఆ మనసు దేన్ని ఆదర్శంగా తీసుకుంది అన్నది ఒకటి రెండోది కోరిక విషయంలో జాగ్రత్తగా రోజు ఒక ప్రార్థన అమ్మ కోరిక పోయేటట్టు చెయ్యి కుంతీదేవి కృష్ణ పరమాత్మను అడిగిందట ఓ పరమాత్మ అచ్చం సుఖం ఇవ్వుకు నాకు కొద్దిగా కష్టం ఇవ్వు కష్టం లేకపోతే నిన్ను మేము ఆ కష్టం కూడా నేను భరించేంత ఇవ్వు మళ్ళీ ఎక్కువ కష్టమైనా కూడా భగవంతుని తలుచుకోలేవు అంటే కొంచెం కష్టం ఇవ్వు నిన్ను నేను అని కృష్ణుడిని పరమాత్మని వరం అడిగింది కుంతి అమ్మ అందుకని మీ అందరినీ నేను ప్రార్థన చేసేది ఏమిటి అంటే సద్గురువులు జగద్గురువులు ఇక్కడ వచ్చారు సాక్షాత్ అమ్మవారు శారదా మాత కాలాన్ని మంచిగా చదువుకోండి కానీ కొంతసేపు మంచి మాటలు వినండి కొంతసేపు భజన చేసుకోండి కొంతసేపు ధ్యానం చేసుకోండి కొంతసేపు కానీ ఎక్కువసేపు కోరిక లేకుండా ఉండండి మీరు ఇవన్నీ ఏమన్నా చేయండి కోరిక లేకుండా రాధాదేవి చే కృష్ణుడి చేతిలో వేణువు ఉంటుంది కృష్ణుడి చేతిలో పిల్లని ఉంటుంది పిల్లని ఎప్పుడు కృష్ణుడికి పెదాలు తాకుతూ ఉంటుంది ఆవిడకి అనుమానం వచ్చిందట ఇంత భక్తిగా ఉంటాం నీ అదృష్టం ఎంత ఎప్పుడు ఆయన నోటి దగ్గర ఆయన పెదాలు పట్టుకొని ఉంటావు నువ్వు ఎంత అదృష్టం అనేది నువ్వేం చేసావని అడిగారట నువ్వేం చేస్తావని అడిగారట పిల్లని గురువుని వేణువుని అంటే వేణువు చెప్పిందట లోపలంతా ఖాళీగా ఉంటుంది పైనేమో మళ్ళా హోల్స్ ఉంటాయి అంతా అక్కడ ఏమీ లేదు లోపల ఏమీ లేకపోతే ఆయన పెదాలకి దగ్గరగా ఆయనగా ఉంటాను అని చెప్పిందట అర్థమైందా అడగాలి కానీ మీ కోరికలు ఎట్లా ఉండాలంటే కోరిక లేకుండా ఉండాలి కోరిక ఉండాలి కోరిక లేకుండా ఉండాలి కోరిక ఎట్లా ఉండాలి అంటే భారం లేకుండా ఉండాలి కోరిక ఎట్లా ఉండాలి అంటే బాధ పెట్టేదిగా ఉండకూడదు కోరిక ఎట్లా ఉండాలి అంటే బాధ పెట్టనిదై ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి మన వాళ్ళు ఉంటారు భర్త ఉంటాడు ఏదో సామాన్యమైన జీవనం నాకు ఒక డైమండ్ నెక్లెస్ ఒక టెన్ ల్యాక్స్ కావాలన్నాం నా అనుకోండి ఆ భర్త బాధపడిపోతా అయ్యో చేయించలేకపోతున్నానే చేయించలేకపోతున్నానే మనకేమవుతుంది అయ్యో చేయించట్లేదే చేయించట్లేదు అని కోపం వస్తుంది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో అని తొందర వస్తుంది అట్లా కోరిక ఉండవచ్చు కానీ డైమండ్ నెక్లెస్ ఒకటేమిటి గాజులు నెక్లెస్ వడ్డానం మొత్తం డైమండ్ ఏం పర్లేదు కోరుకోండి తప్పులేదు కానీ బాధ పెట్టేదిగా ఉండకూడదు బాధ మన్ని కానీ వాళ్ళని కానీ ఎవరిని చివరికి భగవంతుడు భగవంతుడు కూడా ఏం చేస్తాడు మీకు ఆదిశంకరాచార్య శంకరాచార్య పర్లేదా ఒక నిమిషం మాట్లాడచ్చామ్మ మాట ఆది వారి కదా ఆది వారు చిన్న వయసు వారిది ఆ భిక్షాటనకు బయలుదేరారు ఆయన భిక్ష బయలుదేరితే అక్కడ ఆ ఊళ్ళో ఆ ఊళ్ళో ఒకరింటికి వెళ్ళారు ఆవిడ చాలా దరిద్రంలో ఉన్నారు చాలా దరిద్రంలో ఉన్నారు అమ్మ భిక్షాందేహి అన్నారు ఆయన అంటే కాలడి దగ్గర అమ్మ భిక్షాందేహి అంటే ఆ ఏం దొరకలేదు పాప లోపలికి వెళ్ళి వెతికింది ఒక ఉసిరికాయ దొరికింది ఒక ఉసిరికాయ దొరికింది దొరికితే ఈ చిన్న స్వామి బుడ్డివారు మన ఆదిశంకరారు వారు చిన్నవారు జాలి వేసింది ఏమిటి ఈ తల్లికి దరిద్రం ఏమిటి ఈ కష్టం ఏమిటి అమ్మ డబ్బు ఇవ్వన ఐశ్వర్యాన్ని ఇవ్వు ఆ అమ్మాయి కానీ ఆ తల్లి ఏముందంటే చాలా పాపం ఉంది ఆవిడికి ఆ పాపం వల్ల ఇంతకు దరిద్రం ఉంది అది తీరదు కష్టం అని అన్నారమ్మ లక్ష్మి అమ్మవారు ఆ మాట అన్నారు ఆయన పిలిస్తే లక్ష్మి అమ్మవారు వస్తుంది ఆదిశంకర్ల వారు వాళ్ళేం ధ్యానాలు స్తోత్రాలు మన కోసం చేశారు కానీ వాళ్ళ కోసం కాదు వాళ్ళు పిలిస్తే లక్ష్మీ అయినా శ్రీమన్నారాయణైనా అక్కడ నిలబడాలి వచ్చి అప్పుడు ఆదిశంకర్లు వారు ఒక ప్రశ్న వేశారు అమ్మ నాకు ఒక ఉసిరికాయ పెట్టింది ఇంకా దరిద్రము పాపం ఉంటుందా అని అడిగారు అప్పుడు కన్విన్స్ అయింది ఆ తల్లి మహాలక్ష్మి ఇంకా పాపం ఉండదు గురువుకి నువ్వు పెట్టావు కదా మంచి దృష్టితో నువ్వు పెట్టావు ఇక నీకు ఏ పాపాలు లేవు కాబట్టి అని ఆ ఉసిరికాయ వర్షం కనకధార వర్షం పడింది అంటే ఈ కథ విన్నాక మనకేమనిపిస్తుందండి కనకధారాస్తవం చదివి మనకు కూడా వర్షం పడితే బాగుండని పైకి చూస్తాం ఇప్పుడు స్లాబ్లో చాలా కష్టం త్రీ ఫోర్ ఫైవ్ బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి అందులో అపార్ట్మెంట్స్లో ఇంకా కష్టం కనకదార వర్షం నేను ఎందుకు చెబుతున్నానంటే భగవంతుడికి ఇవ్వాలనున్నా భగవంతుడికి ఇవ్వాలనున్నా మన ప్రారంధ కర్మం వల్ల రాదది పుణ్యం ఉండాలి అందుకని మన భర్తనైనా మన భార్యనైనా మన పిల్లలనైనా కోరుకోవచ్చు నాన్న నా కారు కావాలని ఉంది తప్పు లేదు కానీ పెట్టేదిగా ఉండకూడదు బాధపడేదిగా ఉండకూడదు అట్లా కోరిక బాధ పెట్టేది బాధపడేది కానప్పుడు ఆ కోరిక మోక్షహేతువు జ్ఞానహేతువు ఉపనిషత్తు అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఇది అద్వైతం అంటే అద్వైతం అంటే ఏం కష్టం కాదు ఇది అద్వైతం అనే మాటకు అర్థం ఏంటంటే మనసు కోరుకుంటే జీవుడు మనసు కోరికపోతే దేవుడు ఇంతే అద్వైతం మనసు మందే కోరిక ఉందా జీవుడు అవుతాం కోరిక లేదా దేవుడు అవుతాం శివుడే అయిపోతావు నువ్వు కాబట్టి మంచి మాటలు నాకు పెద్దగా తెలియదు కానీ మన ఈ గారు ఎప్పుడో మూడు సార్ల క్రితం మూడు నాలుగేళ్ళు ఎప్పుడో వస్తుంటాయి స్వామీజీ దర్శనానికి గారు వస్తారు అప్పుడప్పుడు మా ఊరు రారా అని అడిగారు ఇప్పుడు కుదరట్లేదు నాకు సరే వస్తే అమ్మ కూడా కబురు చేశారు మా ఇంటికి కూడా రావాలి అన్నారు సరే వారి దర్శనం అవుతుంది నాకు మొన్న మధ్యనే సుధానారాయణమూర్తి గారని ఇన్ఫోసిస్ ఆవిడ చూశాను నేను ఆవిడ గురించి ఆవిడని కలిసి కాళ్ళకి దండం పెట్టాలనుకున్నాను నేను మహానుభావురాల ఆవిడ మళ్ళీ ఆ తల్లిని ఈ విధంగా నేను సుదర్శనం అమ్మవారిని చూసుకుంటూ ఎంతో సంతోషంగా ఉంది అమ్మ మీ జన్మ ధన్యమే అది మీతో ఇట్లా స్నేహంగా ఆదర్శంగా ఇంతమంది ఉన్నవాళ్ళకు కూడా జన్మ ఉండదు అంతే మీ వారితో పాటే మీరు కూడా మీరు ఇప్పుడు ఈ హాల్లో ఉన్నారు రేపు వారితో పాటు ఉంటారు ఎక్కడున్నా మీ అందరిది విడరాని బంధం ఒక చెట్టుకి విడివిడిగా ఉన్న ఆకులు లాంటి వాళ్ళు గురు సంబంధం అనుకోండి దైవ సంబంధం అనుకోండి ఆత్మీయత ఒక్కటే పెట్టుకోండి మనసులో బాహ్యాన్ని చూడకండి అంతర్హృదయంలో పవిత్ర సుదర్శనం అమ్మ సుదర్శనమే అనుకోండి అట్లానే మీ ఇంట్లో మీ భర్త జ్ఞానం అనుకోండి అద్వైతం అనే మాటకు అర్థం జిల్లేడు ముళ్ళమ్మని మా దగ్గర ఒక మహానుభావురాలు ఉన్నారు ఆవిడ చాలా గొప్ప తెల్లి ఆవిడ మహాజ్ఞాని ఆవిడని అడిగారు అద్వైతం అంటే ఏంటమ్మా అని అడిగారు మా గురువుగారు చెప్పారు ఆవిడ ఖాళీ స్వరూపం సృష్టి చేయగలదు సృష్టి ఉపసంహరించుకోలేదే పీఠాధిపతులందరూ కూడా వారిని చాలా శ్లాఘించారు అడిగారంటే అద్వైతం అంటే ఏంటమ్మా అని అన్నారు మీకు అద్వైతం అన్న మాట వింటూనే ఉన్నారు కదా అమ్మ ఏమందంటే కూతుర్ని కోడల్ని ఒకలా చూడటమే అద్వైతం ఉంది అట్లాంటి మనసు అంతే అల్లుడిని కొడుకుని ఒకలా చూడటమే అద్వైతం కొడుకుని భర్తని ఒకలాగా చూడటమే అది బెదర కొట్టడం కాదు భర్తని అరిచి కంట్రోల్లో పెట్టడం కాదు అది అది అద్వైతమే చాలామందికి ఏముంటుందంటే నేను చాలా తెలియగల వాళ్ళని ఉంటుందండి అది కోరిక లక్షణం అది అది కాదు పరమాత్మ దగ్గర అయిన తర్వాత ఏం ఉండకూడదండి పిల్లని ఎలా తయారవ్వాలి నాకు అమ్మని చూశాక నాకు చాలా సంతోషం వచ్చింది స్వామీజీ వారి గురించి చెప్పి నాకు వారితో పెద్ద పూర్వపరిచయం ఏం లేదు నాకు ఏ పరిచయం లేదు నాకు అందుకని చాలా సంతోషంగా ఉంది ఒక మంచి మాట మీ అందరినీ చూడటం మీ అందరికీ నమస్కారం చేయటం అమ్మని చూడటం మీ అందరినీ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది ఒక మాట చెబుతాను నేను మీరందరు బాగున్నారు చాలా బాగున్నారు భగవంతుడితో చాలా దగ్గర సంబంధంతో ఉన్నారు ఒకటి చెబుతా మళ్ళా భగవంతుడు మీతో మాట్లాడాలి మిమ్మల్ని కలుపుకోవాలని ఆరాట పడుతున్నారు అవకాశం ఇవ్వండి మీకు వినపడుతుందే భగవంతుడు మీ అందరినీ అలా ఒడ్డుకొచ్చి వెనక్కి వెళుతున్నట్టుగానే ప్రతి క్షణము లేచి మళ్ళీ పడుకునేంత వరకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వెల్వ్ భగవంతుడు మీ కోసం వస్తున్నాడు అందుకోవాలని మీరందరూ అందుకొని ఆ సంపూర్ణమైన ఆనందాన్ని మీరందరూ పొందాలని భగవంతుని ప్రార్థిస్తూ గురువుల్ని ప్రార్థిస్తూ జగద్గురువుల్ని మీ అందరి పాదాలకి నమస్కరిస్తూ ముగిస్తున్నాను నేను ఎవరైనా ఏదైనా అడిగితే చెబుతాను నేను ఎవరన్నా అడుగుతానంటే ఒక రెండు నిమిషాలు మాట్లాడతా ఆ చాలండి తృప్తిగా ఉందంటే ఆపేస్తాను అది అమ్మ మీరేమని చెప్పంటారా అడుగుతారా అద్వైతం అర్థమైంది కదా అది ఇప్పుడు ద్వైతం అద్వైతం అని ఉంది కదా ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా నాకు తెలుసు అని మీకు తెలియదు అని ఉంది అంతే కదా అదే ద్వైతం ఆ మాట లేదనుకోండి ఇద్దరం ఒకటే అయిపోతాం అది అమ్మవారు అనుకున్నారనుకోండి మీరు మనిషి అయిపోతారు నేను మనిషి అనుకున్నారనుకోండి అమ్మవారు అయిపోతుంది ఈ ఆలోచన లేకపోతే మీరే అమ్మవారు అయిపోతారు అంతే అద్వైతం చాలా తేలి భగవంతుణ్ణి అనుభూతి పొందటం చాలా తేలిక చాలా తేలిక మీ ఇల్లు కట్టాలంటే సంవత్సరం కట్టాలి వంట చేయాలంటే కనీసం రెండు గంటలు కట్ట భగవంతుని చూడాలంటే ఒక సెకండ్ కూడా అక్కర్లేదు మీ ఇష్టం ఇంతే నేనే నువ్వు నువ్వే నేను అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ సోహం బ్రహ్మ ఏకమేవా ద్వితీయం నేను తప్పితే అదే కృష్ణ పరమాత్మ నేను 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 చాలా బాగు అందరు బాగున్నారమ్మ మీ అమ్మగారి మీ వల్ల అందరూ చక్కగా చక్కటి చక్కటి బాగా సాగుతున్నారు చాలా సంతోషంగా ఉంది మీ వల్ల ఇంకా 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 అనేకమైన ధార్మిక కార్యక్రమాలు మీ పిల్లలు మనవులు మునిమనవులు కొన్ని తరాల పాటు ఈ సనాతన ఋషి సాంప్రదాయం ఈ హైందవ సాంప్రదాయానికి బాగా జరిగి మీరందరూ కూడా మీ పిల్లలు కూడా ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఒకటి మళ్ళీ ఈ ఊరు వచ్చాను నేను రాజుపాడం మళ్ళీ మళ్ళీ రాలే నేను మీ అందరిని ఒకటే కోరుతున్నాను నేను మీరందరూ బాగున్నారు సంతోషం కానీ మీ మనవులు మీ ముని మనవులు వాళ్ళకి మన సంప్రదాయం ఉంది చెన్న కోరికది మా ఆంధ్రదేశంలో ఇప్పుడే పిల్లలకి ఇది ఒకటి ఉందని కూడా తెలియదు మీకుంది మీతో ఆగకూడదు ఇప్పుడు మనం మన ఇంట్లో ఒక మామిడి చెట్టు వేసుకుంటాం మనకి పంట వస్తుంది కానీ మనతో ఆగుతుందా మనవలకి మునిమనవులకి కొన్ని తరాల పాటు ఆ పంట ఉంటుంది ఇల్లు కూడా అంతే ఇట్లానే మన సంప్రదాయాన్ని మీరు మీకు భగవంతుడు ఇంకా మీకు దయ కావాలి అంటే మీ పిల్లలకి మీ మనవలికి మీ మునిమనవులకి కష్ట కోపడైనా సరే వాళ్ళ కోపం వచ్చినా పర్లేదు బొట్టు పెట్టుకోండి చక్కగా దూకోండి మంచి బట్ట కట్టుకోండి కృష్ణుడు దలుచుకోండి అప్పుడు కృష్ణుడు చాలా కృష్ణ పరమాత్మ ఏమన్నారంటే ఎవరైతే నా గురించి ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు అత్యంత ఇష్టలు ఆయన గురించి అంటే కృష్ణ భజన చేయమని కాదు సంప్రదాయాన్ని చెప్పమని సంప్రదాయం లేని భారతదేశం లేదు మీరందరూ కూడా నాకు ఆ కోరిక ఒక్కటి తీర్చండి అమ్మ వారి వారి సహచర్యంలో ఇదే పిల్లలకి బాగా యూత్ క్యాంపుల్లాగా ఈ ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళని కూడా మీరు సంప్రదాయం గురించి బాగా లెక్చరర్స్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన మంచి మాటలు చూస్తూ మీరు కూడా ప్రతి ఇంట్లో కూడా యజ్ఞంలాగా జరగాలి అది లేనప్పుడు ఏమవుతుంది అంటే ఏ రోజుకి ఆ రోజు వంటలా అయిపోతుందండి ఉపయోగం లేదు మనతో పోకూడదు ఈ సంప్రదాయం అందులో నాకు తమిళనాడు అంటే చాలా గౌరవం ఉంది సనాతన సాంప్రదాయం ఇంకా తమిళనాడులో ఉంది బాగా 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 కనపడుతుంది పెద్ద పెద్ద కుళ్ళు కూపురాలు మరి ఈ సంప్రదాయంలో భాగమే మీరు అందరూ వచ్చారు మరి ఈ పిల్లలకి అందాలి ఈ ఇప్పుడు ఉన్న తరానికి అందాలి ఆ కోరిక తీరుస్తారని భగవంతుని మీ ద్వారా జరిపించాలని మీరు కోరుకోండి కోరుకొని ఆ ప్రయత్నం బాగా ఉజ్వలంగా యజ్ఞంలా తపస్సులాగా అమ్మ ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటున్నాను అమ్మను కూడా కోరుకుంటున్నాను నేను సుదర్శనం అమ్మవారికి నమస్కారం చేస్తూ పెద్దలందరికీ నమస్కారం చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పాద నమస్కారాలతో నమస్కారం థ్యాంక్ యూ ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వందే గురు పరంపరా హరి ఓం ఇంటికి నమ్మడే ఆంధ్రప్రదేశం பலுசுப்பாடுங்கிறது ஒரு சின்ன ஒரு குக்கிராமம் பெரிய கிராமம் கூட கிடையாது ஒரு சின்ன கிராமம் நான் வந்து பல முறை அந்த கிராமத்திற்கு போயிருக்கிறேன் அங்கே இருக்கக்கூடிய எல்லோரும் ஜிய வந்து குருகாருன்னு ரொம்ப ஒரு வார்த்தை தான் சொல்வார்கள் ரமண குருகாருன்னு தான் சொல்லுவாங்க உங்களை மாதிரி அங்கே நிறைய குடும்பங்கள் அவரை பின்பற்றி வரக்கூடியவர்களெல்லாம் இருக்கிறார்கள் ஒரு மனிதனை அறிமுகப்படுத்துறதுன்னா ரொம்ப சுலபமாக அறிமுகப்படுத்தலாம் ஆனால் ஒரு மகான்களை அறிமுகப்படுத்துறதுங்கிறது ரொம்ப கஷ்டம் அப்படிப்பட்ட ஒரு சிறந்த மகான் ரொம்ப சின்ன வயதிலேயே ஆஞ்சநேய சுவாமியினுடைய பூரணமான அனுகிரகம் பெற்று தெய்வ தரிசனமானவர்கள் அப்படி தெய்வத்தை நேரையாக பார்த்தவர்கள் அப்படி சுவாமியை பார்த்தவர்கள் இந்த பகவான உள்ளே மட்டும் இல்லை அந்த பகவானை தனக்கு வெளியில் மட்டும் இல்லை பகவானை தனக்கு உள்ளையும் பார்த்து ஒரு நல்ல அனுபூதி இருக்கக்கூடியவர்கள் எனக்கு கிட்டத்தட்ட இருபது ஆண்டுகளாக எனக்கு பழக்கம் நீங்கள் எல்லோரும் அவரை தரிசனம் செய்ய வேண்டும் அவர் சொல்லக்கூடிய ஓரிரு வார்த்தைகளை நீங்கள் கேட்க வேண்டும் எனக்கு ஒரு சின்ன ஆசை இருந்தது கிட்டத்தட்ட ஒரு நாற்பத்தி ஐந்து நிமிடங்கள் ஒரு உயர்ந்த பரமாத்ம தத்துவத்தை ரொம்ப சுலபமாக அப்படி இல்லை நீங்கள் எல்லோரும் புரிந்து கொள்ளக்கூடிய ஒரு தெலுங்கு தான் அது ரொம்ப கஷ்டமான நான் மொழிபெயர்க்கிற அளவிற்கு ஒரு பெரிய கடுமையான ஒரு விஷயங்களை எல்லாம் அவர் சொல்லலை இப்போ சாதாரண விஷயங்களே நீங்கள் எல்லோரும் உபனிஷத்துக்களில் கீதையில் எல்லாம் படிக்கக்கூடிய விஷயங்களில் அன்றாட வாழ்க்கையில் இந்த பரமாத்ம தத்துவத்தை தெரிந்து கொள்ள வேண்டுமென்றால் என்ன செய்ய வேண்டும்னு ஒரு ரெண்டு மூணு விஷயம் சொன்னார் அதை நான் அப்படியே திரும்ப பேச போகிறது கிடையாது அவர் என்ன சொன்னாருங்கிறது உங்களுக்கு மீண்டும் தமிழில் நான் உங்களுக்கு நினைவுபடுத்துகின்றேன் அப்படி ஒரு குருகார ஆரம்பிக்கும் பொழுது ரொம்ப அழகாக ஆரம்பித்தார் அப்படி சிவனே குரு குருதான் சிவன் சொன்னார் அந்த பரமேஸ்வரரே சிவபிரானே குருவாக வந்து நமக்கெல்லாம் இந்த ஆச்சாரியர்களுடைய ரூபத்தில் வழிகாட்டுகின்றார்னு சொன்னார் யார் குரு என்றால் அதெல்லாம் குருங்கிற தத்துவம் நம்ம எல்லோருக்குள்ள இருக்கக்கூடியவர் தான் வெறும் பீடாதிபதியாக இருக்கிறதால் மட்டும் குரு இல்லைன்னு சொன்னார் அப்படி அது அவர்களுக்கு இருக்கக்கூடிய ஒரு பொறுப்பு பீடாதிபதியாக இருக்கக்கூடியது ஒரு பொறுப்பு யாரெல்லாம் நமக்கு நல்ல ஒரு சத்சங்கம் நமக்கு ஒரு சத்தியத்தினுடைய வழியே பரமாத்ம தத்துவத்தை யாரெல்லாம் காட்டுகின்றார்களோ அவர்களையெல்லாம் நாம் குருவாக பார்க்க வேண்டும் அப்படி எல்லாரையுமே குருவாக பார்ப்பதற்கு நாம் பழகி கொண்டால்தான் குரு தத்துவம் தெரியும் சொன்னார் உதாரணத்திற்கு சுதர்ஷன் அம்மாவே குருவாக பாருங்கன்னு சொன்னார் ஏன்னா இத்தனை வருஷமாக இங்கே இருந்து உங்களுக்கு எவ்வளவோ நல்ல வழிகளையெல்லாம் காட்டிக்கொண்டு எப்பொழுதும் ஆத்ம சிந்தனைகளையே சொல்லிக்கொண்டு யாரெல்லாம் நமக்கு பரமாத்ம விஷயங்களை காண்பிக்கின்றார்களோ அவர்களையெல்லாம் குருவாக பார்த்தால்தான் நமக்குள்ளே இருக்கக்கூடிய குரு நமக்கு புரியும் ஏன்னா இந்த குரு என்பவர் நமக்கு அந்நியமானவரோ வேறானவரோ கிடையாது அப்புறம் ரெண்டு விஷயம் ஒன்று வந்து பரமாத்ம தத்துவம் இன்னொன்று வந்து நாம் பாடக்கூடிய இந்த உலகம் இந்த உலகத்தில் கணவன் சொல்கிறோம் மனைவின்னு சொல்கிறோம் குழந்தைகள்னு சொல்கிறோம் எல்லா சொந்தங்களெல்லாம் சொல்கிறோம் இது தான் துவைத்தம்னு சொல்கிறோம் அப்படி ரெண்டு ரெண்டு இருக்குன்னு இதில் எது அத்வைத்தம் அப்படின்னு பார்த்தோன்னா உண்மையிலே ரெண்டு இருக்கான்னு கேட்டால் ரெண்டு கிடையாதுன்னு சொல்கிறார் அப்படி இந்த ரெண்டுலேயுமே பரமாத்ம தத்துவமாக இருந்தாலும் சரி இல்லை நம்ம சம்சார விஷயங்கள் அப்படி கணவன் மனைவி குழந்தைகள்னு நம்ம பார்க்கக்கூடிய எல்லாவற்றிலுமே நம்ம அதே பரமாத்ம தத்துவத்தை தான் பார்க்கணும் அப்படி சொல்ல ரெண்டுங்கிறது இல்லவே இல்லை இந்த ரெண்டுலேயுமே இருக்கக்கூடியது பரமாத்ம தத்துவம் தான் ஏன்னா அது நம்முடைய ஸ்வரூபம் எப்போ இந்த பரமாத்ம தத்துவம் நமக்கு உள்ளபடி புரியும் அப்படின்னா முதலில் கொஞ்சம் கொஞ்சமாக நாம் நம்முடைய மனதையெல்லாம் தூய்மைப்படுத்தணும்னு சொன்னார் இது ஒரு உதாரணம் அழகாக மனையேவ மனுஷியானம் காரணம் பந்த மோக்ஷயோகோன்னு எல்லா விதமான பந்தங்களுக்கும் காரணம் எதுன்னு பார்த்தோன்னா மனம்தான் பந்தங்களுக்கெல்லாம் காரணமாக இருக்கிறதுன்னு சொன்னார் இந்த மனதனுடைய வேலை என்ன மனசு என்ன பண்ணுன்னா எப்பொழுதும் இருமைகளை எப்படி இரட்டைகளை எப்படி எங்கே ரெண்டே இல்லையோ அப்படி எங்கே ஒரே ஒரு வஸ்து தான் இருக்கிறதோ ஒரு வஸ்துவாக இருக்கக்கூடிய இடத்தில் இந்த மனசு என்ன பண்ணுறது ரெண்டு மூணுன்னு அநேக விதமான வஸ்துக்களை எல்லாம் இந்த மனம் சிருஷ்டி செய்து கொண்டே போகிறது அப்படி எல்லா துவைதத்திற்கும் காரணம் மனசு தாங்கிறது ரொம்ப தெளிவாக சொன்னார் அவர் அப்படி இப்போ இந்த மனதை தூய்மைப்படுத்தினால் இந்த பரமாத்ம தத்துவம் புரியும்னா இப்போ பரமாத்ம தத்துவம் எங்கேயாவது இருக்கிறதான்னு ஒரு கேள்வி கேட்டார் அப்படி அப்போ ஒரு சின்ன உதாரணம் அழகான உதாரணம் சொன்னார் நமக்கு வந்து ரெண்டு நிலைகள் இருக்கிறது ஒன்று விழிப்பு நிலைன்னு ஒன்று இருக்கிறது கனவு நிலைன்னு ஒன்று இருக்கிறது எல்லாருக்கும் தெரியும் இந்த விழிப்பு நிலையையும் கனவு நிலையும் நாம வரவழைக்கின்றோமா இல்லை அது தானாக வருகின்றதான்னு கேட்டார் ஞாபகம் இருக்கு உங்களுக்கு இந்த ரெண்டு நிலையையும் பரமாத்மா எங்கே இருக்குங்கிறதுக்கு ஒரு உதாரணத்தை சொல்லும்பொழுது எல்லா இடத்துலையும் இருக்குது அப்படி நாம் இல்லைன்னு சொல்ல வேண்டாம் இப்போ உதாரணத்திற்கு நம்முடைய கனவையும் விழிப்பு நிலையும் இது தானாக வருகின்றதா இது நாம் வரவழைக்கின்றோமா நாம் வரவழைக்கிறோமா நாம் வரவழைக்கிறது இல்லை அப்படி இந்த ரெண்டுமே தானாகவே வர்றது அப்படி பரமாத்மாவே தான் என்ன பண்ணுறார் விழிப்பு நிலையும் வர வைக்கிறார் அப்படி அதே பரமாத்மா தான் தூக்கத்தையும் வர வைக்கின்றார் தூக்கம் வரும்பொழுது என்ன ஆறுது எந்த ஒரு சிந்தனையுமே இல்லாமல் போகிறது அப்படி அதே பரமாத்மா தான் தூக்கத்தில் நம்மளுடைய மனசில் எந்த ஒரு சிந்தனையும் இல்லாமல் பண்ணி அப்படி அந்த தூக்கம் வரும் பொழுது பரமாத்மா ஸ்வரூபமாகவே நாம் இருக்கின்றோங்கிறத நமக்கு உணர்த்துகின்றார் அப்படி திருப்பி அதே பரமாத்மா தான் யாராவது நம்மளுடைய பேரை சொன்னாலே போகிறோம் எப்படி தூக்கத்தில் எழுந்திருக்கிறோன்னா ஒரு பேரை சொன்ன உடனேயே நமக்கு ஒரு ஞாபகம் வருது அப்படி திருப்பி நம்ம இந்த விழிப்பு நிலைக்கு கொண்டு வந்து விழிப்பு நிலையிலேருந்து பரமாத்ம தத்துவம் நம்மை தூக்கத்திலிருந்து விழிப்பு நிலைக்கு கொண்டு வர்றார் அப்படி தூக்கத்தில் பரமாத்ம தத்துவமாகவே இருக்க வைக்கிறார் இப்போ வெளியில் எதற்காக நமக்கு இந்த விழிப்பு நிலைகளெல்லாம் கொண்டு வராரு அப்படின்னா ஒவ்வொருத்தருக்கும் ஒவ்வொரு கோரிக்கைகள் இருக்கும் வேண்டுதல்கள் இருக்கும் தேவைகள் இருக்கும் இந்த கோரிக்கைகள் இந்த வேண்டுதல்கள் இந்த ஆசைகள் எல்லாம் தீராத வரைக்கும் நாம் பரமாத்மானு நமக்கே தெரியாது அதனால் பரமாத்மாவுனுடைய அனுகிரகம் ரெண்டு விதமாக இருக்கிறது தூக்கத்தில் நாம் எல்லோரும் பரமாத்மா வஸ்துங்கிறது நமக்கு நன்றாக உணர்த்துகிறார் அவரே நம்ம இத்தூக்கத்திலிருந்து கொண்டு வந்து நம்மளுடைய மனதில் சின்ன சின்ன சிந்தனைகள் எண்ணங்களை எல்லாம் கொண்டு வந்து கோரிக்கைகளையெல்லாம் வைத்து அந்த கோரிக்கைகளையெல்லாம் நாமே நிறைவேற்றி கொள்வதற்கு ஒரு வழி செய்து அப்படி திரும்பவும் நாம் எதை அறிவதற்கு துணையாக இருக்கிறார் அப்படின்னு பார்த்தோன்னா இந்த பரமாத்ம தத்துவத்தை அறியறதுக்கு துணையாக இருக்கின்றார் அப்படின்னு அதனால நீங்கள் விழிப்பு நிலையிலையும் சரி தூக்கத்திலையும் சரி எல்லா காரியங்களும் எல்லாவற்றையுமே செய்கிறது எது எல்லாவற்றையுமே செய்யக்கூடியது பரமாத்ம தத்துவம் அப்படிங்கிறத தெரிஞ்சுக்கணும்னு சொல்கிறார் இப்போ ரொம்ப முக்கியமாக கடைசியில் குருகார் சொன்ன விஷயங்கள் ஒரே வார்த்தையில் சொல்லணுன்னா மனிதர்களுக்கு இந்த கோரிக்கை இருக்கிறது எந்த தவறும் இல்லை இப்போ இது வேண்டும் அது வேண்டும்னு இப்போ இடத்துல போய் கேட்குறதுல ஒன்றும் கஷ்டம் இல்லை அப்படி ஆனால் நமக்கு பிரச்சனை என்னென்னா நம்முடைய கோரிக்கைகள் எல்லாம் தீரலைன்னா நமக்கு என்ன வர்றது கோரிக்கைகள் எல்லாம் தீரலைன்னா துக்கம் வர்றது அப்படி எப்பொழுது நமக்கு துக்கம் வருகின்றதோ அப்பொழுதுதான் பந்தம்னு ஒன்று வர்றது அப்படி அப்போ ஒன்று வந்து கோரிக்கை அந்த கோரிக்கைகள் எல்லாம் தீரலைன்னா துக்கம் அந்த துக்கத்தினால நமக்கு ஏற்படக்கூடியது என்ன அப்படின்னா பந்தம் அப்படி சரி இந்த எல்லாம் தீர்ந்தெடுத்துனா எல்லா கோரிக்கைகளெல்லாம் போயிடுமா அப்படின்னா போகாது அப்படி இப்போ நம்மளுடைய கோரிக்கைகள் நம்மளுடைய ஆசைகளை எல்லாம் தீர்ந்து போனால் என்னாகும் திரும்ப 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 அதே ஆசைகளை அதே கோரிக்கைகளை அனுபவிக்கணும்னு வருது அப்படி அந்த கோரிக்கைகளெல்லாம் தீராது போனால் நமக்கு துக்கம் வருது அப்படி தீர்ந்தால் திரும்ப திரும்ப அதே கோரிக்கைகள் வந்து கொண்டே இருக்கின்றது அப்படி அதுக்கு ஒரு நல்ல உதாரணம் சொன்னார் ஒரு அக்னியில் நெய்யை விட்டோன்னு என்ன இருது நெய்யை விட்டோன்னு அக்னி அணைக்கவே முடியாது நெய்யை விட 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 அது எப்படி நெருப்புங்கிறது நன்றாக கொழுந்து விட்டு எரிகின்றதோ அதே மாதிரி நம்மளுடைய ஆசைகளையோ தேவைகளையோ கோரிக்கைகளையோ நம்ம தீர்த்து கொண்டே இருக்கிறதால என்ன பண்ண முடியாது தீர்த்து கொண்டே இருக்கிறதால கோரிக்கைகள்லேருந்து நம்மால் முழுமையாக நம்மளால் வெளியில் வர முடியாது அப்படி இப்போ உதாரணமாக நம்ம அதுக்கு நல்ல உதாரணம் சொன்னார் சாப்பிட்ற உதாரணம் சொன்னார் தூங்குற எல்லாம் சொன்னார் நல்ல திருப்தியாக நம்ம சாப்பிட்டுட்டோன்னா என்ன வராது திரும்ப எந்த கோரிக்கையும் இருக்காது அப்படி எவ்வளோதான் நம்மளுடைய எதிர்க்க சாப்பாடு கொண்டு வந்தாலும் ஒரு முறை நல்லா சாப்பிட்டு பசியே இல்லைன்னா சாப்பாட்டை பார்த்து நமக்கு கோரிக்கை இருக்காது நல்லா தூங்கி எழுந்து வந்துட்டோன்னா அதன் பிறகு தூக்கத்தை பற்றி கோரிக்கை இருக்காது அப்படி ஆனால் இது ஏற்கனவே நம்ம சாப்பிட்ருக்கோம் ஏற்கனவே தூங்கியிருக்கோமா இல்லையா ஆனால் திரும்ப திரும்ப என்ன ஆகும் அடுத்த முறையே திரும்பவும் சாப்பிடணும் திரும்பவும் தூ தூங்கணுங்கிற அந்த கோரிக்கையை நம்ம நிறைவேற்றுவதால் நமக்கு என்ன ஆகாது அது முடிகிறதில்லை திரும்ப திரும்ப அந்த கோரிக்கைகள் வந்து கொண்டே இருக்கும் அதனால் நாம் இறைவனிடத்தில் பிரார்த்திக்க வேண்டியதெல்லாம் என்ன அப்படின்னா ஒரே ஒரு பிரார்த்தனையை தான் செய்யணும் இப்போ பகவானிடத்தில் போய் என் குழந்தைகள் நல்லா படிக்கணும் எனக்கு நல்ல வசதிகள் வேணும் இதெல்லாம் கேட்கறதில்லை ஒன்றும் தவறே கிடையாது அப்படி ஆனால் கடைசியில் பகவானிடத்தில் நாம் கோரி வைக்க வேண்டிய கோரிக்கை ரெண்டே தான் சொன்னார் அப்படி ஒன்று வந்து எதெல்லாம் நம்மை வருத்துகின்றதோ அப்படி எந்த கோரிக்கைகளெல்லாம் நமக்கு துன்பம் கொடுக்குறதோ அதை நாம் கேட்க வேண்டாம் எதெல்லாம் கேட்டால் நமக்கு கஷ்டம் வரும்னு நாம் நினைக்கிறோமோ அதை கேட்க வேண்டாம் எதையெல்லாம் கேட்டால் இன்னொருத்தருக்கு கஷ்டம் வருமோ அதையும் கேட்க வேண்டாம் அப்படி நாம் பகவானிடத்தில் போய் இறைவனிடத்தில் போய் கேட்கக்கூடிய கோரிக்கைகளினால் நமக்கும் எந்த துன்பமும் இருக்கக்கூடாது இன்னொருத்தருக்கும் எந்த துன்பமும் இருக்கக்கூடாது அப்படி இப்படி யாருக்குமே எந்த கஷ்டமுமே இல்லாத ஒரு வஸ்துவை நாம் கோரிக்கொண்டே இருக்க வேண்டும் அதனால அடுத்த முறை நீங்கள் இந்த கோவிலுக்கு வரும்பொழுது இந்த அம்பாள் முன்னாடி நிற்கும் பொழுது நீங்கள் என்ன பிரார்த்தனை செய்ய வேண்டும் அப்படின்னா ரெண்டே ரெண்டு பிரார்த்தனை தான் ஒருவேளை என்னுடைய ஏதாவது கோரிக்கைகள் என்னுடைய மனசில் இருந்தால் அந்த கோரிக்கைகளையெல்லாம் நீ நிறைவேற்று ஏதாவது இருந்தேன்னா என்னுடைய ஆசைகள் இருந்தால் அம்மா அந்த ஆசைகளையெல்லாம் எனக்கு நீ நிறைவேற்று ஒருவேளை எனக்கு மனசில் எந்த கோரிக்கைகளும் இல்லைன்னா இல்லைன்னா அந்த கோரிக்கைகள் வரவே இல்லாத கோரிக்கைகள் எனக்கு தெரியாத கோரிக்கைகளையும் நீ நிறைவேற்று எனக்கு தெரிந்த கோரிக்கைகளையும் நிறைவேற்று அப்படி அதற்கு தான் அந்த ஆதிசங்கருடைய உதாரணம்லாம் சொன்னார் அப்படி ஏன்னா மனிதர்களுக்கு இந்த பந்தம்ங்கிறது ஏதாவது ஒரு கோரிக்கை இருக்கின்ற வரைக்கும் தான் அப்படி அதனால தான் அவர் போய் பிக்ஷா எடுக்க போகும்பொழுது அந்த இந்த அம்மா ஒரு சின்ன ஒரு நெல்லிக்கனியை கொடுத்த உடனே ஆதிசங்கராச்சாரியர் உடனடியாக மகாலட்சுமியை வர வைத்தார்னு சொன்னார் அப்படி மகாலட்சுமி வந்த உடனே ஆதிசங்கராச்சாரியர் கேட்டார் இந்த அம்மா ரொம்ப தரித்திரத்தில் கஷ்டத்தில் இருக்கிறாங்க இந்த எல்லா செல்வத்தையும் அவருக்கு கொடுக்கணும்னு அப்போ அந்த மகாலட்சுமி அந்த அம்மாவுக்கு இன்னும் கஷ்டப்படணுங்கிற அந்த பிராரத்தம் இருக்கிறதால எப்படி என்னால் செல்வத்தை கொடுக்க முடியும்னு கேட்குறாங்க அப்படி உடனே ஆதிசங்கராச்சாரிய சொன்னார் ஒன்றுமே இல்லைன்னாலும் கூட ஒரு குருன்னு வந்து கேட்ட உடனே ஒரு சின்ன ஒரு நெல்லிக்காயை கொடுத்தாட இதை விட வேறு என்ன கர்மம் புண்ணிய கர்மம் அந்த அம்மா பண்ணணும் அப்படின்னு ஆனால் இந்த ஒரு கர்மத்தால் நீ எல்லா கோரிக்கைகளையும் தீர்க்கணும்னா அப்படி ஆனால் அங்கே நெல்லிக்காய் கொடுத்து நிறைய செல்வம் வந்ததுங்கிறது முக்கியம் இல்லை அப்படி ஒரு குருங்கிறவர் ஏதோ ஒரு ரூபத்தில் நமக்கு தெரிந்தோ நமக்கு தெரியாமலேயோ நம்மளுடைய மனசில் இருக்கக்கூடிய எல்லா கோரிக்கைகளையும் தீர்க்கக்கூடியவர் பகவான் அப்படி எல்லா கோரிக்கைகளையும் தீர்க்கிறார் கடைசி அவருடைய குருநாதரை பற்றி சொன்னார் சத்குரு சிவானந்தமூர்த்தின்னு பீமுனி பட்டினத்தில் அவருடைய குருநாதர் இருந்தார் அப்படி நாம் எல்லோரும் பரமாத்மாவை வந்து ரொம்ப தூரத்தில் இருக்கோம் நிறைய சாதனைகளை எல்லாம் பண்ணி ஏதோ பரமாத்மாவை நாம் அடையணும்னு நினைக்கிறோம் நம்ம பரமாத்மாவை அடையணும்னு நினைக்கிறதே நம்ம பரமாத்மாவை அடையிறதுக்கு தடையாக இருக்கிறதுன்னு அவருக்கு ரெண்டு வயது அவருடைய குருநாதருக்கு ரெண்டே ரெண்டு வயது இருக்கும் பொழுது அங்கே தூங்கிட்டு இருக்கக்கூடிய இந்த சமையல் பண்ணுறவங்க எல்லோரையும் பார்த்தாராம் அப்படி அவர் கண்ணை திறந்து பார்த்தா யாரிடத்துலையும் எந்த ஜீவாத்மாவே அவருக்கு தெரியலையே அப்படி ஒருத்தர் இடத்துல ஒரு ஜீவனும் தெரியல அப்படி ரெண்டு வயதில் அங்கே கூட எல்லாருடத்துலையும் அவருக்கு என்ன தெரிந்தது அப்படின்னா ஒரே ஒரு பரமாத்ம தத்துவம் தான் தெரிந்தது அப்படி இது ஏதோ பெரிய சாதனை பண்ணிலாம் வரல அப்படி அவர்கள் பிறக்கும் பொழுது எப்படி பிறக்கிறார்கள்னா எந்த ஒரு ஆசைகளும் இல்லாமல் தேவைகளும் இல்லாமல் எந்த ஒரு கோரிக்கைகளும் இல்லாமல் பிறக்கின்றார்கள் அதனால் இன்னைக்கு இந்த கோரிக்கைகளெல்லாம் எப்படி போகும் அப்படின்னு அப்படி நல்ல மகான்களுடைய தரிசனம் திரும்ப திரும்ப நல்ல சத்சங்களை கேட்டு நம்மளுடைய மனசு தூய்மையடைய தூய்மை அடைய பரமாத்மாங்கிறது ஏதோ ஒரு காலத்தில் அடையிறது இல்லை அதையும் சொன்னார் ஏதோ ஒரு காலத்தில் ஸ்ருங்கேரின்னா அது ஒரு காலமாகும் போகிறதுக்கு ஒரு காலமாகும் அது ஒரு வேறொரு இடத்துல இருக்குது திருவண்ணாமலைன்னா வேற ஒரு இடத்துல இருக்குது இதெல்லாம் வேற ஒரு காலத்தில் வேறொரு தேசத்தில் இருக்கிறது ஆனால் அந்த பரமாத்மா தத்துவங்கிறது அது நம்முடைய ஸ்வரூபமாக இருக்கிறதால நாமவே இருக்கிறதால அது அறியறதுக்கு எதுவுமே தடை கிடையாது அப்படி அது அறியறதுக்கு இவ்வளவு காலமாகும் இவ்வளோ நேரமாகும் இவ்வளவு பரவியாகும் இதையெல்லாம் சொல்கிறது யாருன்னா இதெல்லாம் மனசு தான் அப்படி மனசே தான் இதையெல்லாம் கல்பனை பண்ணிக்கிறது மனசனுடைய எத்தனை கல்பனைகளுக்கு என்ன காரணம்னா கோரிக்கை தான் காரணங்கிறதால அதனால் கடைசியாக பகவான் இடத்துல போய் எல்லா கோரிக்கைகளையும் எனக்கு நீக்கிடுன்னு கேட்டோன்னா அந்த க்ஷணமே நம்முடைய பரமாத்ம ஸ்வரூபங்கிறது நாம் எல்லோருக்கும் நன்றாக புலப்படும்னு சொன்னார் நாம் எல்லோரும் அவர் சொன்னார் அம்மாவுடைய ஒரு அரவணைப்பில் இன்னும் சொல்லப்போனால் அவங்களுடைய அனுகிரகத்தில் இங்கே இருக்கக்கூடிய எல்லோருமே ரொம்ப நல்லா இருக்கிறீங்க எல்லாருமே உங்களுக்கு ஒரே ஒரு விஷயம் என்னென்னா இன்னும் நம்ம கடவுளை பார்க்கலையே கடவுளை பார்க்கலேங்கிற ஒரே ஒரு வருத்தம் இருக்கிறது ஆனால் நீங்கள் அந்த வருத்தம் கூட நீங்கள் ப படக்கூடாது நீங்கள் கொஞ்சம் அவகாசம் கொடுக்கணும் கொஞ்சம் நேரம் கொடுத்தீங்கன்னா இத்தனை நாள் நீங்கள் கேட்ட விஷயங்கள் இத்தனை நாள் நீங்கள் படித்த விஷயங்கள் எதுவுமே வீண் போகாது எதுவுமே பிரயோஜனம் போகாது ஆனால் நம்பிக்கை இழக்காமல் கொஞ்ச நாள் இப்படி அவகாசம் கொடுத்தோன்னே இந்த தேகத்திலேருந்து நாம் போகிறதுக்குள்ளே நிச்சயமாக நாம் எல்லோருக்கும் பகவான் நமக்கு வெளியிலேயும் தரிசனம் கொடுப்பார் பகவான் நமக்கு உள்ளே நம்மளுடைய ஆத்மஸ்வரூபமாகவும் தரிசனம் கொடுப்பார் அப்படின்னு நானும் உங்கள் உள்ள உங்கள் எல்லோருக்கும் பரமாத்ம தரிசனமாக வேண்டும் பிரார்த்தனை செய்து கொள்கின்றேன்னு பிரார்த்தித்து கொண்டோம் ஹரி ஓம்